సూపరైందో ఇదే ఇట్టా దనేమంటారు బాస్మతి రైస్ అయిన రైస్ అయ్యేది ఉంటేనా ఎక్సలెంట్ ఉండేది బట్ ఇంట్లో ఉన్న బియ్యంతోనే చేశానన్నమాట టేస్ట్ మాత్రం కత్తి ఉండండి పెరుగు పుల్ల ఉంది కాబట్టి లెమన్ వేయకుండా మనకు మంచి ఫ్లేవర్ వచ్చింది దీంట్లోకి మళ్ళీ చికెన్ మసాలా వేసాను కదా సేమ్ చికెన్ బిర్యానీ టేస్ట్ हेलो अभी वेलकम बैक टू आल अंदर एला चाला बहुत बहुत वाले संडे अंडी संडे एम चेद्दामा ओके मटन चिकन बोर कोडुतुंदी अयिते इंट्लो उन्न इंग्रीडियंट्स तोने एग् बिर्यानी चेद्दामनि फिक्स अयिपोयानंडी सो मनकेंटंटे एग् बिर्यानी अंटे एला चेसिना कूडा टेस्ट वस्तुंदी बट आ टेस्ट रावडानिकि मेन मनकु कावाल्सिन इंग्रीडियंट्स इंट्लो उंटे सरिपोतायंडी मरी हडावडिगा బైటకు పోయి తెచ్చుకునే అంత సీన్ లేకున్నా గానీ ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తున్నాండి బైటకి ఏమీ వెళ్ళకుండా సో కావాల్సింది ఒక 8 ఎగ్స్ తీసుకున్నాను ఇది లవంగాలు యాలకులు ఆకు పువ్వు చెక్క లవంగం అన్ని దీంట్లో మిక్స్ ఉన్నాయి అన్నమాట మొత్తం దీంట్లో ఉన్నాయి అన్నమాట మెయిన్ ఒక 3 ఆనియన్స్ తీసుకున్నాను ఎందుకంటే మనకు బ్రౌన్ ఆనియన్స్ కావాలి కాబట్టి కొన్ని प्लस करी आनियन मोस्ट इंपॉर्टेंट पेरगे पुल्लटी पेरुगु पाल पैकेट पाल पैकेट सॉरी पेरुगु उंटे बिर्यानी एदैना सूपर उंटदंडी सो नेनु तीसुकुन्न राइस अन्नमाट एक्चुअली नेनु मन राइस कुकर कि वस्तदि कदा चिन्न बाउल दानितोने 4 ग्लासेस पोसुकुन्नानु अन्नमाट राइस दानि तर्वात అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను మీకు ఉప్పు కారం వేసేటప్పుడు చూపిస్తాను మెయిన్ ఇదిగోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టవ్ ఆన్ చేసుకుంటున్నా ఆ స్టవ్ ఆన్ చేసుకోవట్లేదు యాక్చువల్ ఏంటంటే ఈ బియ్యం వచ్చేసి దాదాపు ఒక 2 అవర్స్ నానేయండి సో 2 అవర్స్ నానే కాబట్టి దీనికి వాటర్ ఎక్కువ పోస్తే అన్నం మెత్తగైపోతది మనం చేసేది బిర్యానీ కాబట్టి కొంచెం రైస్ ఇట్లా పొల్లలు పొల్లలుగా పొరలు పొరలుగా ఉంటే బాగుంటది కాబట్టి సో నేను ఈ వాటర్ వచ్చేసి ఒక 6 ఏ తీసుకున్నాండి 4 కాబట్టి మనం 8 తీసుకోవాలి లేదా 7 తీసుకోవాలి బట్ నేను 6 ఏ తీసుకున్నాను ఎందుకు అంటే చెప్పాను కదా బియ్యం చాలా నానే అన్నమాట సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నా ఇదిగోండి స్టవ్ ఆన్ చేసుకున్నా ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనం బగారా రైస్ కి యాక్చువల్లీ రైస్ ఏంటంటే మనకు ఒక 75% ఉడకాలి ఆ 75% కి వాటర్ క్వాంటిటీ తక్కువ పోస్తే ఏంటంటే మిగతా 25% దాంట్లో కర్రీలో ఉరికిపోతదన్నమాట సో అందుకని ఇలా తీసుకున్నాను అన్నమాట ఇప్పుడు దీంట్లో ఈ బాగారా ఉన్నాయి కదా మొత్తం ఆకు పువ్వు లవంగాలు చెక్క ఇవన్నీ సో ఇవన్నీ ఇందులో వేసేసుకున్నా అసలు మీకు ఏంటంటే నేను మెయిన్ ఇంగ్రీడియెంట్ మర్చిపోయాను ఏంటది మిరపకాయలు మన రైస్ కి అయితే కారం దాకల కదా ఇదిగోండి ఒక 3 మిరపకాయలు వేసినా ఇదిగోండి 3 మిరపకాయలు వేసేసినా ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ వేస్తున్నా ఆయిల్ వేస్తంటే రైస్ ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటదన్నమాట అట్లా దీంట్లో కొంచెం salt వేస్తున్నా రైస్ కి రైస్ కి తగ్గేంత salt ఒక 2 స్పూన్స్ వేసినా నేను మెయిన్ మనం బగారా అన్నం వండుకున్నట్టే కాకపోతే ధనియాల పొడి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఇప్పుడు దీని మంచి కలుపుకుందాం మనం ఇదిగోండి ఇప్పుడు దీని మంచి కలుపుకుందాం మూత పెట్టేద్దాము మూత పెట్టేసుకొని మనం ఏంటంటే ఇప్పుడు ఎగ్ బిర్యానీ కోసం రెడీ చేసుకుందాము సో దాని కోసం అని ఈ స్టవ్ ని కొంచెం ఇట్ షిఫ్ట్ చేస్తున్నా ఎగ్స్ కోసం అని చెప్పేసి ఇదిగోండి ముక్కుడు పెట్టుకున్నా
సో ఫస్ట్ మోకుడు వేడైనా చూసుకున్న తర్వాత దాంట్లో ఆయిల్ సో ఆయిల్ వేడైపోయింది మనం కొన్ని బ్రౌన్ ఆనియన్స్ కోసం అని చెప్పేసి ఇట్లా కట్ కట్ చేసుకున్న ఆనియన్స్ ని ఇవి గోరి ఏ బిర్యానీలోకైనా బ్రౌన్ ఆనియన్స్ మంచి ఫ్లేవర్ వస్తుందండి సో ఇగో బ్రౌన్ ఆనియన్స్ ఇట్లా తీసుకోవాలి కొన్ని సో ఇదిగోండి ఈ వాటర్ బాయిల్డ్ అయిపోయినాయి ये मन कुत कुत उबी दी रईस वे सो रईस वैसे मतम उड़काल इधी सैकंड वाई कोई दीकना ब्रउन आनियन टेस्ट मैं अब ఇప్పుడు దీంట్లో ఇదే ఆయిల్ లో మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా ఎగ్స్ వేస్తున్నా ఇక్కడ ఎగ్స్ ఇట్లా వేడి చేయడం ఎందుకు అంటే మామూలుగా వైట్ ఎగ్ అయితేనేమో మన స్పూన్ దాటే కట్ అయిపోతుంది అన్నమాట ఇదైతే కొంచెం హార్డ్ అయిపోతుంది దీని సర్ఫేస్ అంతా సో అందుకని కొంచెం ఇష్టం లేని వాళ్ళు కాల్చుకోకుండా కూడా వేసుకోవచ్చు ఎర్రగాల్చుకుంటే మంచిగా వస్తుంది ఎగ్ సో ఎగ్స్ మంచి గోల్ పైన తీసేస్తున్నాయి ఇప్పుడు దీంట్లో నేను కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు ఇప్పుడు ఇది మంచిగా గోలాలి ఆయిల్లో దీంట్లో మనం గ్రేవీ రెడీ చేసుకుందాం గ్రేవీ కోసం ఒక కప్పు పెరుగు ఉల్లటి పెరుగు తీసుకున్నాను నేను మనకు కారం ఎంత కావాలంటే అంత ఒక 2 స్పూన్స్ కారం వేస్తున్నాను 2 స్పూన్స్ కారం salt ఒక 1½ స్పూన్ धनियाल पड़ी और 1½ स्पून इधर एक्चुअली बिरयानी मसाला एग बिरयानी वेसको चिकन बिरयानी वेसको
5 రూపాయస్ ప్యాకెట్ ఇస్తున్నా నేను ఇప్పుడు దీని మంచి కలుపుకోవాలి ఇదిగోండి రెడీ అయిపోయింది మన పేస్ట్ बिर्यानी पेस्ट ऐक्चुअल दींप अल्लमेल्लुल्लि पेस्ट चेसाम करीलो सो दांट्लो एकुन्न सरिपोतदि अन्नम कूडा अयिपोयिंदि सिम केसेसिन अन्नंनि नाकु ई करी अवडमे लेट उंदन्नमाट इप्पुडु सो इप्पुडु उल्लिगड्ड उडिकिपोयिंदि ओक 2 मिनिट्स आगुदामु యాక్చువల్లీ దీనిలో టమాటా గ్రేవీ కూడా కొంచెం వేసుకోవచ్చు ఆ కావాలనుకుంటే బట్ చెప్పాను కదా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియన్స్ తో అని చెప్పేసి సో నాకు ఇంట్లో ఏమైతే అవైలబుల్ ఉన్నాయో వాటితోనే బిర్యానీ చేస్తున్నాను అన్నమాట సో అయిపోయిందండి ఈ ఆనియన్ కూడా మంచిగా రోలిపోయింది ఇప్పుడు మనము కర్డ్ గ్రేవీ ఉంది కదా అది దీంట్లో వేస్తున్నా इदेंटे कोई आईने उप कम धन पड़ी गरम मसाला अदे बिर्यानी मसाला वैसा कदा इतनी आई गोल गोलते मैं मत टेस्ट पच पची टेस्ट रहा सो अन्नमें बंद मन की वाटर वोसको ऐक्चुअली इंदा रईस वाटर एक्सा अदे वाटर दींट वो చూడడానికైతే యమ్మీ ఉంది మీకు విషయం చెప్పా నా ఫ్రెండ్స్ నేను చేసిన ఫస్ట్ టైం ఇది ఎగ్ బిర్యానీ అనే రెసిపీ నేను చేయడం ఫస్ట్ టైం వాళ్ళు వీళ్ళు చెప్తుంటే విని సో ఇదిగోండి మొత్తం ఇదిగో ఆయిల్ ఇట్లా పైకి వచ్చింది కాబట్టి इंदा वाटर कदा अद वाटर वे मैं कुछ ग्रेवी कावाली आ रईस दूर इंटर वाटर तो मिगता 25% रईस उड़काल कदा सो अंदकनी स्मेल यम्मी वी इन मैं एग्स उन्ई कदा एग्स की ఇలా చిన్న గాట్లు పెట్టుకుంటూ ఇందులో వేస్తున్నా లోపలికి దాని ఏమంటారు ఫ్లేవర్ పోవడానికి ఎగ్ లోపలికి మొత్తం ఎగ్స్ వేసేసిన ఈ ఎగ్స్ ని ఏంటంటే ఒక 5 మినిట్స్ ఈ గ్రేవీలో ఉడకనిద్దాం మంచిగా హై ఫ్లేమ్ మీద ఎందుకంటే మనం ఇప్పుడు గాట్లు పెట్టుకున్నాం కదా ఆ గ్రేవీ అనేది కొంచెం ఎగ్ లోపలికి వెళ్తదన్నమాట ఇదిగో ఇంత మంచిగా కుత్త 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 లాగుతుంది ఇదుతరి సో ఇప్పుడు అది సిమ్ కేసేసి ఒక చిన్న పని చేద్దాం ఏంటంటే ఈ బౌల్ తీసుకుంటున్నా నేను రైస్ కుక్కర్ బౌల్ దీనిలో కొంచెం ఆయిల్ వేస్తున్నా అడుగంటొద్ది కదా మనకి ఇప్పుడు రైస్ పెడితే సో అందుకని
ఇది మొత్తం ఇట్లా అనేసుకొని సో ఇది సరిపోతదండి ఇది బంద్ చేస్తున్నా ఇక నేను కర్రీని ఇదిగోండి ఉడికింది బంద్ చేసినా ఎగ్స్ ఏంటంటే నేను పక్కకు తీసుకుంటున్నా ఎగ్స్ ని ఇదిగోండి ఎగ్స్ ని ఇట్లా పక్కకు తీసుకొని పెడుతున్నా ఇప్పుడు ఈ గ్రేవీ ఉంది కదా ఈ గ్రేవీని దీంట్లో వేస్తున్నా దీనిపైన ఇదిగోండి దీంట్లో కర్రీ వేసిన గ్రేవీ మొత్తం వేసిన దీంట్లో కొన్ని బ్రౌన్ ఆనియన్స్ వేస్తున్నా దీనిపైన కూడా ఇప్పుడు దీంట్లో రైస్ వేసుకుందాము రైస్ ని మొత్తం ఇట్లా విడివిడిగా అన్నారండి అంటే మనకు ఫ్రీ ఉంటుందన్నమాట రైస్ పొల్లు పొల్లుగా ఇక్కడ మొత్తం రైస్ ఇట్లా వేసేసుకున్నా ఇప్పుడు దీనిపైన మనకు మిగిలిపోయిన కర్రీ ఉంది కదా ఆ కర్రీ వేస్తున్నా ఇదిగోండి ఇట్లా మొత్తం కర్రీ ఇట్లా స్ప్రెడ్ చేసుకున్నాక దీనిపైన ఆనియన్స్ మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ సో అయిపోయిందండి ఇంతే వేసుకోవాలనుకుంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు బట్ నేనేం వేస్తలేను దీంట్లో ఏంటంటే దీన్ని మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకుంటున్నా ఒక 15 మినిట్స్ స్టీమ్ మీద చేద్దాం బాయిల్ ఇదిగోండి ఇలా దమ్ లాగా అయిపోయిందండి స్టవ్ ఆన్ చేసుకొని ఇదిగోండి స్టవ్ ఆన్ చేసుకొని సిమ్ మీద పెట్టుకున్నాను అనమాట ఒక 10 to 15 మినిట్స్ ఎందుకంటే ఆ కర్రీ ఉన్న ఈ రైస్ అన్నీ మింగిల్ కావాలి కాబట్టి సో ఇంతే అండి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఎగ్ ఫ్రైడ్ ఎగ్ బిర్యానీ సో మీకు అయిపోయిన తర్వాత చూపిస్తాను మళ్ళీ సో అయిపోయిందండి 15 నిమిషాలు స్టవ్ ఆఫ్ చేస్తున్నా సో ఇప్పుడు తీసి చూద్దాం మన ఇన్స్టంట్ బిర్యానీ ఎలా వచ్చిందో ఇదిగోండి వాసన గుమ్మా ఇస్తుంది చూసిందా సూపర్ అయింది ఇదండి ఇప్పుడు దీన్ని సర్వింగ్ డిష్లోకి తీసుకుందాము
ट्राई चयी इला इंट इंग्रीडियस तो बिर्यानी अभी उन्नी रूल रूल कदमी मन इंस्टेंट तिस्ते उवच्छा टेस्ट चूसी चेप्तान फस्ट दी सर्विंग डिश्कदा ओके वीडियो नचते चूसी लाइक शेयर कमेंट सब्सक्राइब मैं चलें बेल अकाउंट प्रेस फर्दर नोटिफिकेशन कोसमी थैंक्स अंडी थैंक्स फॉर वाचिंग प्लीज ना सपोर्ट एक्चुअली मेन वाला एग् बिर्यानी तीन बुद्धि सो उ इंग्रीडियो इलासा కాకపోతే వాసన ఎమ్మి ఎమ్మి వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంది లాస్ట్ కు అందులో వేస్తుంటే చిన్నగా టేస్ట్ చూసా ఉప్పు కరం సరిపోయిందని సూపర్ సరిపోయింది ఓకే దీని సర్వింగ్ డిష్ లో తీసుకుందాము ఇదిగోండి సర్వింగ్ డిష్ లో తీసుకున్నా చూసిందా ఎంత సూపర్ అయిందో ఇదే ఇట్ట దాన్ని ఏమంటారు బాస్మతి రసాయన రైస్ అయ్యేది ఉంటేనా ఎక్సలెంట్ ఉండేది బట్ ఇంట్లో ఉన్న బియ్యంతోనే చేశాను అన్నమాట టేస్ట్ మాత్రం గట్టి ఉండండి పెరుగు పుల్లలా ఉంది కాబట్టి లెమన్ ఏకున్నా మనకు మంచి ఫ్లేవర్ వచ్చింది దీంట్లోకి మళ్ళీ చికెన్ మసాలా వేసాను కదా సేమ్ చికెన్ బిర్యానీ టేస్ట్ ఉందన్నమాట సో ఇది వాటి వ్లాగ్ చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ప్రెస్ బెల్ ఐకాన్ థాంక్స్ ఫర్ వాచింగ్ అండి థాంక్యూ మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి అది మీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియన్స్ తోని ఓకే అండి థాంక్యూ యాక్చువల్లీ ఇంట్లో బాస్మతి రైస్ లేవండి అండ్ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియన్స్ తో అన్నం కాబట్టి ఆ రైస్ తో చేశాను ఓకే అండి థాంక్స్ ఫర్ వాచింగ్ థాంక్యూ